వెల్కమ్ టు టీటెన్. నేను మీ రేవతి. లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి దేశంలో పలు ప్రాంతాల్లో ముస్లింలపై ఏకరీతిన పెద్ద ఎత్తున జరుగుతున్న దాడులను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండించింది. ఛత్తీస్గఢ్ రాజధాని రాయ్పూర్ లో ఎద్దులను రవాణా చేస్తున్న ముగ్గురు ముస్లిం యువకులను ఆవుల స్మగ్లర్లుగా ముద్రవేసి గోగుండాలు కొట్టి చంపేశారు. అలీగఢ్ లో దొంగతనం చేశాడన్న ఆరోపణలపై ఓ ముస్లిం ను ఇదే విధంగా కొట్టి చంపేశారు. మధ్యప్రదేశ్ లోని మండలాలో ఫ్రిడ్జ్ లో గొడ్డు మాంసం ఉన్నట్లు వార్తలు వచ్చిన 24 గంటల్లోనే ముస్లింలకు చెందిన 11 ఇళ్లు ధ్వంసం చేశారు. లక్నోలో ముస్లింలు ఎక్కువగా ఉండే అక్బర్ నగర్ లో రివర్ ఫ్రంట్ నిర్మాణం పేరుతో ఇండ్లను ముళ్ళోజర్లతో కూల్చేయడంతో 1000 కుటుంబాల దాకా వీధిన పడ్డాయి. గుజరాత్ వడోదరలో ముఖ్యమంత్రి గృహ నిర్మాణ పథకం కింద అల్పదాయ వర్గ గృహ సముదాయంలో ముస్లిం మహిళలకు ప్లాట్ కేటాయించినందుకు ఆ దగ్గరలో ఉన్న హిందువులు బహిరంగంగానే నిరసన తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ లోని సహన్ లో ఈద్ అల్ ఆదా సందర్భంగా ఆవును బలి ఇచ్చారని ఆరోపిస్తూ ముస్లింల దుకాణాన్ని లూటు చేసి ధ్వంసం చేశారు. గోవధకు పాల్పడ్డారంటూ కేసు కూడా పెట్టారు. ఈ విధంగా 16 మంది షాప్ యజమానులను బలవంతంగా దుకాణాలు వీడి పారిపోయేలా చేశారు. ఢిల్లీలోని సంగం విహార్ లో ఓ ప్రార్థన స్థలానికి సమీపంలో గో కళేబరం దొరికిందంటూ హిందుత్వ సంస్థల సభ్యులు ఉన్మాదపూరిత ప్రసంగాలు చేయడంతో అక్కడ నివాసం ఉంటున్న వారు భయంతో పారిపోతున్నట్లు వార్తలొచ్చాయి. ఇటీవల లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలినప్పటి నుంచి మతోన్మాద దాడులు మరింత ముమ్మరమయ్యాయి. బీజేపీ హిందుత్వ మతోన్మాద శక్తులు మతపరమైన సమీకరణ కోసం ఉన్నత పూరిత దాడులతో పెట్టరేగిపోతున్నాయి. ఈ మతోన్మాద శక్తుల కుతంత్రాలు కుటిల పన్నాగల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని సిపిఎం పిలుపునిచ్చింది. వాతావరణాన్ని చెడగొట్టేందుకు ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేసే ఇటువంటి విషపూరితమైన దాడులకు చేస్తులకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని కోరింది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీటెన్.